పనులు ఆయన అట్లా అనుకుంటాడు గురు భక్తితో గురువులు చెప్పకపోయినా ఆశ్రమం అంతా తనదే అనుకోవలసిందేగా భక్తుడు తనకి చెప్పినవి చెప్పనివి పనులన్నీ ఆయనవే ఎవరు వచ్చి చేయమని చెప్పరు కానీ అన్ని పనులు నెత్తి మీద వేసుకుని చేస్తూ ఉంటాడు దీనివల్ల ఏమవుతుంది అంటే అసలు చెప్పిన పని పక్కకి వెళ్ళిపోతుంది అది ప్రమాదం చెప్పిన పని మీద దృష్టి పెట్టాలి తర్వాత తక్కినవి నువ్వు గురుభక్తితో సేవ చేస్తున్నావు బాగానే ఉంది కానీ చెప్పిన పని చేయకపోతే ఎట్లా ఇప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళారు వెళ్ళి మనం సుందరకాండ వింటున్నాక ఎంఎస్ శ్రీనివాస్ గారు వచ్చి బ్రహ్మాండంగా చెప్తున్నారు సప్తాహం చేస్తున్నారు అది ఎంఎస్ రామారావు గారు రచన చేసిన సుందరకాండ పాడుతూ సుందరకాండ అందరికీ వినిపిస్తున్నారు ఆ సుందరకాండలో ఆంజనేయ స్వామి వెళ్ళారు అబ్బో ఎంత వెతికారు ఎంత వెతికారు అంత వెతికారు ఆయన వెతకని అంగుళమంగుళమే వెతికాడు ఆయన అణు అణువు వెతికారు చెట్టు పుట్ట ఏది విడిచిపెట్టకుండా రాజప్రాసాదాలు రాజభవనాలు రాజుల ఇళ్ళు మంత్రుల ఇళ్ళు సేనా నాయకుల ఇళ్ళు సైన్యం ఇల్లు అన్నీ అన్నీ వెతికాడు ఏది విడిచిపెట్టకుండా అన్నీ వెతికాడు అన్నీ వెతికి ఒకవేళ ఒకవేళ అలా కాదు ఒకవేళ ఆయన సీతామాతను చూడకుండా తిరిగి వెళ్ళి అది వానర సైన్యం మధ్యలో నిలబడి నేను ఏమైందో తెలుసా ఇక్కడి నుంచి మహేంద్ర పర్వతం ఎక్కానా ఆ ఎక్కారు ఎక్కారు నేను వాళ్ళకందరికి క్యూరియాసిటీ ఏమైందో వినాలి ఎక్కానా ఆ ఎక్కావు ఎగిరానా ఆ ఎగిరావు ఎగిరి మేము చూసాను సముద్రం దాటాన తర్వాత అవును దాటావు నువ్వు బ్రహ్మాండంగా చూసాం మేము ఓ మాకు కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోయావు తర్వాత దాటే ఉంటావు ఆ వెళ్ళానా లంకలో దిగానా దిగావు దిగావు మొత్తం అంతా వెతికానా వెతికా బ్రహ్మాండంగా సీత కనిపించాలి తిరిగి వచ్చేసా అంటే ఏమవుతుంది ఊహించుకోండి ఇంత కష్టపడ్డాను కానీ సీతను మాత్రం చూడాలి వచ్చేసానంటే ఏమవుతుంది సుందరకాండ చదువుతామా మనం చదవం కానీ వెళ్ళాను సరే అది కూడా వద్దండి వెళ్ళాను రాక్షసుల్ని చూశాను ఆ చూశా మంచిది వాళ్ళందరితో పోరాడాను యుద్ధం చేశాను అందరిని చంపేశా సుమారుగా ఒక లక్షన్నర రెండు లక్షల మంది రాక్షసుల్ని ఆయన అదే సమయంలో ఒకేసారికి లేపేశాడు ఎంతమందిని కూడా సంహారం చేసేసా ఆ మంచిది బ్రహ్మాండం రావణాసురుడి గర్వం అనడటానికి కూడా ఎన్నెన్నో చేశాను లంకనంతా కాల్ చేశాను కానీ సీతామాతను చూడలేదు అంటే సంతోషిస్తామా సంతోషించు అంటే చెప్పిన పని ముఖ్యం సుందరకాండలో ఆయనే చెప్పాడు ఆ పని మంచి దూత అయినవాడు చెప్పిన పని ముందుగా చేయాలి తర్వాత మిగతావి నేను ఇవన్నీ చేశాగా లాభం చెప్పింది చేయాలి చెప్పింది చేయకుండా ఇన్ని చేశా అని చూడట్లేదు అది మాత్రం మీరు పట్టుకున్నారంటే అదే ఆయనకు కావాల్సింది బాగుందే గురువు కావాల్సిందే అది గురువు చెప్పిందే అది నువ్వు అదొక్కటి తప్ప మిగతావన్నీ చేస్తే ఆ పరిస్థితి వచ్చింది ఇక్కడ ఈ పిల్లవాడికి అందువల్ల అతి అతిగా గురుభక్తి అని చెప్పి చెప్పినవి చెప్పనివి అన్నీ చేస్తూ పోకూడదు మనకి చెప్పింది మనం చేయాలి ఇక్కడ కూర్చోవాలి కూర్చోవాలంత మొన్న మన చక్రవర్తి చెప్తున్నాడు ఆ పిల్లలు ఎవరున్నాయా వాళ్ళ పేర్లు ఇద్దరు పిల్లలు ఇక్కడ కూర్చున్నా లోకేషు సనాతన్ పేర్లు కూడా బాగున్నాయి ఈ ఇద్దరు పిల్లలకి చెప్పేట ఇక్కడ అలంకారం అవుతోంది ఇది అమ్మవారు మనం లలితా సహస్రామం పారాయణ చేసుకున్నాం కదా అలంకారం అవుతోంది కాబట్టి ఇక్కడ కలశ స్థాపన అయ్యింది వాళ్ళకి తెలియదు రాత్రిపూట వస్తున్నారు అలంకారం చేయటానికి వాళ్ళు ఏమైనా పొరపాటును తగిలితే కలశం పడిపోతే మళ్ళీ ఆవాహన చేసుకుని మళ్ళీ అంతా కోటి కుంకుమార్చన చేసుకోవాలి మనం జాగ్రత్తగా ఉండండి అని చెప్పట చెబితే వాళ్ళు వాళ్ళు రాలేదట పని వాళ్ళు ఎప్పుడో నిదానంగా తెల్లవారుజామున ఎప్పుడో రెండున్నర మూడింటికి వచ్చారట వాళ్ళు రాకపోయినా కూడా అప్పటి వరకు అట్లాగే కూర్చుని ఉన్నారట ఇద్దరు పిల్లలు చూసి ఆశ్చర్యపోయారట ఇదేమిటిది వీళ్ళు అరే రాలేదు కదా అంటే వాళ్ళు వస్తారని చెప్పారు కదన్నా అందుకనే కూర్చున్నాము ఎప్పుడు వస్తారో తెలియదు కదా అరే పడుకోవచ్చు కదా వాళ్ళు వచ్చి లేపుతారు కదా లేకపో లేకపోతే వాళ్ళు మమ్మల్ని లేపకుండా కలుషానికి తగిలితే కలుషం పడిపోతే అందుకనే మేల్కొని ఉన్నాము అని చెప్పారట ఆ పిల్లలకి నిజమైన గురువు అనుగ్రహం అప్పాజీ వారికి నచ్చేది అటువంటి పిల్లలే అదే కావాల్సింది అదే బాధ్యత ఆ చిన్నతనం నుంచే ఆ బాధ్యత రావాలి అట్లా పిల్లలకి మనం ఒక్కొక్క పని చెప్పాలి వాళ్ళకి చేతనైన పనే దాన్నే చాలా పెద్దగా మనం ప్రొజెక్ట్ చేసి భూతద్దంలో చూపించి వాళ్ళకి ఆ బాధ్యత ఇవ్వాలి ఇచ్చి ఇదిగో ఇది నీదే బాధ్యత నువ్వు ఈ బాధ్యత చేస్తే అప్పు అసలు ఇదే చాలా ముఖ్యం అని అంటే వాడు అనుకుంటాడు ఇంకా అసలు నేను లేకపోతే అసలు లేదు ఇంకా ఒకటి పెద్ద ఇల్లు కట్టేటప్పుడు ఏదో చిన్న టూలు ఇస్తారు అది ఆ టూలు అవసరం లేకపోయినా వాడిని అడగటం మాటి మాటికి ఆ ట్యూల్ ఆ ఆ టూల్ మనకి తీసుకొచ్చా నా వల్లే ఇదంతా పని ఎంత అయింది పిల్లలు అట్లా ఆ బాధ్యత చిన్నప్పటి నుంచే వాళ్ళలో కల్పించాలి కలిగించాలి ఆ పని ఆయన చేస్తున్నారు ఎవరు భూతి గురువు గారు శాంతి అనే శిష్యుడి విషయంలో ఆయన నా శాంతికి చెప్పి వెళ్ళేప్పటికీ ఈయన విపరీతమైన గురుభక్తి కదా ఆయన అందుకని ఆశ్రమంలో ఉండే పనులన్నీ కూడా ఈయనే నెత్తి మీద వేసుకుని గురుసేవే ఆ గురుసేవలో నిమగ్నమైపోయాడు ఆశ్రమంలో ప్రతి పనిని గురుసేవగా భావించి చేస్తున్నాడు అన్యచ్చ కురుతే కర్మ గురు భక్తి భక్తివశానుగహ ఇదొకటే కాకుండా అన్యచ్చ కర్మ కురుతే గురువుగారు చెప్పింది మాత్రమే కాకుండా వేరే పని కూడా చేస్తున్నాడు ఎట్లా గురుభక్తి వశానుగహ ఏదో అహంకారంతోనో ఇంకొక అశ్రద్ధతోనో కాదు గురుభక్తికి వశమైపోయాడు పాపం ఆ గురుభక్తితో ఆయనకి అలవాటైపోయింది మన ఆశ్రమంలో కూడా మన దత్తభక్తుల్లోనూ ఇటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారండి నిజంగా ఇలా అన్ని పనుల్ని మీద వేసుకుని చేసే గురుభక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి వాళ్ళు ఎవరితో చెప్పించుకోరు వాళ్ళే వాళ్ళే వాళ్ళు కల్పించుకుని ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు గురువుకి ఇష్టం అది గురు భక్తి వశానుగహ గురు